అంటే జనసేనతోనే మాత్రమే ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది ఎలా చూడొచ్చు? నిజంగా అలా ఉంటుందా? పవన్ కళ్యాణ్ తెలుగుదేశము బీజేపీ కలిస్తే ప్రాబ్లం జగన్కి, ఉట్టి పవన్ కళ్యాణ్ ఒంటరిగా అయితే కనుక పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. ఒంటరిగా కాకుండా బీజేపీతోనే ఉంటే అదే ఉట్టి బీజేపీతో ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం తెలుసు. అందుకని పవన్ కళ్యాణ్ ఇక్కడ డబుల్గానే జాగ్రత్తగానే స్ట్రాటజిక్గానే ప్లే చేస్తున్నాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే క్యాడరు గేడరు ఇవన్నీ డెవలప్ చేసుకోకుండా ఆయన వేస్తున్న ఎత్తు ఏంటంటే తనని తాను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు, పొలిటికల్ బిజినెస్. అది ఎలాగా? కేంద్రం సపోర్ట్ నాకుంది అని జనంలోకి తీసుకుని వెళ్ళడం బికాజ్ ఆఫ్ బీజేపీ, బీజేపీతో పొత్తులో ఉన్నాను సేపు. అది అది అదొకటి. ఎందుకంటే మోడీ కూడా నన్ను చూస్తారు, పలకరిస్తాడు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లో సక్సెస్ వెంచర్ అంటే రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ కానుకు నేను చెప్తాను చూడండి అట్లా. నెంబర్ వన్ అదొకటి సక్సెస్ఫుల్, ఈయనకి క్రెడిట్. రెండోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో వచ్చేటప్పటికి ఇదిగో నా హవా చూడు, నేను యాడికి పోయిన 10 పైసలు ఖర్చు లేకుండా జనం వస్తున్నారు, యూత్ అంతా నాయనకాలు ఉన్నారు, కాబట్టి నీకు నా అవసరం ఉంది, నాకు నీ అవసరం కాదు, నీకు నా అవసరం ఉందని అలా గుర్తు చేయడం, తద్వారా మొన్నటిదాకా తెలుగుదేశం వేసుకున్న ఎత్తుకి రివర్స్ ఎత్తేస్తున్నారు. తెలుగుదేశం ఏంటి, పవన్ కళ్యాణ్ పొగిడి పవన్ కళ్యాణ్ దిచ్చేస్తే వాళ్ళు రెండు ఎత్తులు వేశారు. ఒకటి పవన్ కళ్యాణ్ మనతో వస్తే మంచిగా వస్తుంది, బీజేపీని కూడా తీసుకురావాలి. ఒకవేళ రాకపోతే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున అన్ని నియోజకవర్గాలు పోటీ చేయలేడు కదా, చేయలేకపోతే ఆ చెయ్యని చోట వాళ్ళ ఫ్యాన్స్ ఇలా కోటేసేటట్టు, అంటే అప్పుడు ఏవై అట్టగ మీ వాడేయట్లేదు కదా మాకేయండి అని అడిగినట్టు అడుగుతారన్న. అందుకోసం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన వాళ్ళందరితో కాంటాక్ట్స్ బాగా పెట్టుకున్నారు మొన్న స్థానిక ఎన్నికల్లో పెట్టుకున్నారు, కాబట్టి ఎవడికి ఎత్తు ఆడే అందరూ తోపులే.